ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో చిక్కుముడి దాదాపుగా వీడింది. హైదరాబాద్లో హత్య చేసి శవాన్ని కృష్ణా జిల్లాకు తరలించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. జయరాం హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు చెబుతుండగా తమ బంధువుల ప్రమేయం ఉందని ఆయన భార్య పద్మశ్రీ సోమవారం హైదరాబాద్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. జయరాం హత్య తర్వాత ఆధారాలను మాయం చేయడంలో తెలంగాణ చెందిన ఇద్దరు పోలీసుల అధికారులు సహకరించినట్లు విచారణలో తేలింది. చెగబడిన వ్యక్తి విజయవాడ వైపు రావాల్సిన అవసరం ఉంది. అతను అందరికీ ఆ విషయం చెప్పాడు. విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది అని చిత్రీకరించడానికి. నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 36,617 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 10,934 వద్ద ముగిశాయి. ఆటోమొబైల్ సూచి అత్యధికంగా లాభపడింది. హీరో మోటు కార్సు, బజాజ్ ఆటో, మారుతి సూజుకి వంటి సంస్థల షేర్లు దూసుకెళ్లాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫలితం ఆశాజనకంగా ఉండటంతో ఆ పేరు లాభపడింది. అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయానికి అభ్యంతర పత్రం జారీ చేయడంపై అక్కడ ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అరెస్ట్ అయిన విద్యార్థులందరికీ తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసు. ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో బోధనా వ్యవస్థ లేదన్న విషయం కూడా వారికి తెలుసు. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు. భారత్లో బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లించకుండా బ్రిటన్కు పారిపోయిన విజయమాల్యాను భారత్కు తిరిగి అప్పగించేందుకు యూకే హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. అయితే దీనిపై అక్కడ హైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు హోంశాఖ 14 రోజుల గడువును మాల్యాకు ఇచ్చింది. గతంలో విచారణ జరిపిన దిగువ స్థానం మాల్యాను భారత్కు అప్పగించవచ్చని సూచించింది. ఈ మేరకు ఆదేశాలను హోంశాఖకు పంపించింది. ఇతర దేశాలకు చెందినవారు ఆయా దేశాల్లో నేరాలు చేసి ఇంగ్లాండ్లో ఆశ్రయం పొందితే వారిని వారి దేశాలకు పంపించేందుకు వీలుగా న్యాయస్థానాలు హోంశాఖకు ఆదేశాలు జారీ చేస్తాయి. మాల్యా కేసులోనూ భాగంగా హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేసే విధానంలో భాగంగా భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం మాల్యాను పరాల్లో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి? 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ద్వారా హైదరాబాద్లో 34,400, విజయవాడలో 33,780, విశాఖపట్నంలో 34,410, ప్రొద్దుటూరులో 33,600 రూపాయలు, చెన్నైలో 33,280గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 31,850 రూపాయలు, విజయవాడలో 31,300, విశాఖపట్నంలో 31,650, ప్రొద్దుటూరులో 31,220, చెన్నైలో 31,810గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్లో 41,500 రూపాయలు, విజయవాడలో 41,700, విశాఖపట్నంలో 41,300, ప్రొద్దుటూరులో 41,500, చెన్నైలో 43,700 వద్ద ముగిసింది. ప్రేమ నేరమవుతోంది, ప్రాణాలు హరిస్తోంది. పిల్లల ప్రేమలని పెద్దలు అంగీకరించడం లేదు. తమ కులం కాని వాళ్లను ప్రేమించారంటూ అమ్మాయిల గొంతు నులిమేస్తున్నారు. అప్పటిదాకా అపురూపంగా అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కంటి పాపల్ని కర్కశంగా కడతీరుస్తున్నారు. పచ్చటి బతుకులను చితిగా చేరుస్తున్నారు. వారి బతుకులే కాదు, శవాల్ని కాల్చి బుడిది చేస్తున్నారు. ఈ తరహా సంఘటనలు జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. తాళూరు మండలం కొత్తపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాళూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది.
గ్రామానికి చెందిన కోట వెంకారెడ్డి తన కుమార్తె వైష్ణవి వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుందని ఆగ్రహించాడు. పలుమార్లు ఆమెకు నచ్చ చెప్పిన వినలేదన్న కోపంతో ఆదివారం రాత్రి ఆమెను గొంతు నీళ్ళు చంపేశాడు. కుమార్తె గుండెపోటుతో మృతి చెందిందని బంధువులను గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేయడంతో కథ మారిపోయింది. ఒంటిపై గాయాలు, గొంతులిమిన ఆనవాళ్లను బట్టి ఆమె హత్యకు గురిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్రామ విఆర్ఓ యలమంచారావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే కొత్తపాలెం గ్రామంలో ఎన్నడూ లేని విధంగా యువతి హత్యకు గురైన సంఘటనతో ఊరు ఉలిక్కిపడింది. సోమవారం ఉదయానికల్లా వైష్ణవి మృతి చెందిందన్న విషయం తెలిసిన వెంటనే కొందరు ప్రజలు తరలివచ్చి విచారం వ్యక్తం చేశారు. తర్వాత ఆ యువతి హత్యకు గురైందని తెలిసి నివ్వెరపోయారు. కన్న కూతుర్ని తండ్రే చంపడం ఏమిటంటూ పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దిశా నిర్దేశాలపై సమరశంకారావం కార్యక్రమానికి రేపు ఉదయం హైదరాబాద్ నుంచి చిత్తూరుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులను నియమించి వారికి అవగాహనపై శిక్షణ తరగతులను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే బూత్ కమిటీలో ఉన్న కన్వీనర్లు మెంబర్లు ఉన్నారో మా పార్టీ లేకపోతే చేస్తూ తొలగింపులతో పాటు ఓటర్ తొలగింపులతో పాటు డబ్బులు ఓటర్లు చేర్చడము, అలాగే డబ్బు పంపిణీ చేయడము, అక్రమంగా ఓట్లు వేసుకోవడానికి మద్యం పంపిణీ చేయడము, తద్వారా ఓట్లను ప్రలోభం చేసుకొని చేస్తున్న కార్యక్రమం, వాటిని అందరూ పనిచేసిన ఆఫీసులు ఉన్నప్పటికీ కూడా ఒక ఎన్నికల ఇంకో దగ్గర చేస్తారు. ఇది సామాన్య మధ్యం ఉంది, కేంద్రం ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. దాంతోపాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో ఉన్న బలహీన వర్గాలు, రెండు జిల్లాలతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళ ఒక స్థైర్యం కల్పించడానికి ఈ కమ్యూనికేషన్ ద్వారా అందరికీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ కానీ రావడానికి కానీ వీలు పడుతుందనే ఉద్దేశంతో ఏలూరు పెట్టడం జరిగింది. ఆ బీసీ సంకారం ద్వారా ఒక విశాఖ జిల్లా అనకాపల్లి గోపాలకృష్ణ థియేటర్ సమీపంలో ఒక పాన్ షాప్లో అనకాపల్లి గౌరపాలెంకు చెందిన కుమార్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడు. తీరా డ్రింకు బాటిల్ను తాగుతూ పరిశీలిస్తే పలు వ్యర్థ పదార్థాలు ఉన్నట్టు గ్రహించాడు. దీంతో కంకు తిన్న సదరు యువకుడు త్రాగకుండా షాపు యజమానికి విషయం తెలిపాడు. సమీపంలో ఉన్నవారు విషయం తెలుసుకుని ఆహార తనిఖీల అధికారులకు సమాచారం అందించారు. తరచూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అవుతున్న పలు ఆహార పదార్థాలపై అధికారులు తనిఖీలు జరపడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు కాలం చెల్లని నాసిరకం ఉత్పత్తులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు ముద్రనీత వేడి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపాలకృష్ణ థియేటర్ దగ్గర మా అభ్యాస వద్ద డ్రింక్ తాగడానికి వచ్చాను. నా డ్రింక్ ఇవ్వగలని ఓపెన్ చేసి మనకి చూడండి ఒకసారి, ఇందులో పురుగులు అవి ఉండండి, అంటే హెల్త్ విషయంలో వచ్చి క్లీనింగ్ కానీ ఇటువంటి బ్రాండ్ అండి, ఇది పెప్సీ అని మనకు వచ్చి బ్రాండ్ కూడా ఇది. ఇది మనం నేను ఇంకా చూశాను కనుక చిన్నపిల్లలు కలిసి చేసిన చూడాలి. ఇవాళ అట్లా హెల్త్ ఇబ్బంది వస్తుంది తెలిసింది. అది యొక్క విషయం కూడా ఫోన్ అడిగితే ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్పిన బయట ఉన్నాను, మీటింగ్లో ఉన్నాం, రేపు వస్తాను, ఎల్లుటి వస్తాను అని చెప్పి ఆయన చెప్తారండి. ఇలాంటివి మీరు ఏ విధంగా తాగుతారు, ఏ విధంగా చేస్తారనే విషయం మాకు తెలియదు. కానీ ఇది కూడా తెలియదు, ఇతను కూడా కూలింగ్ పెట్టుకుని తనకు అతను తీసిచ్చారు.
మినిమం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మీ ఏ1 టీవీ న్యూస్.